పొద్దాక సల్లసల్లగున్నా పొదుముకినాక ఓ డల్ అయితే దినం పడుతున్నది. ఈ తాపసుత యవసానికి నీళ్ళ తిప్పలు తప్పేటట్టే అనిపిస్తున్నది. సరే ఇక హెడ్ లైన్స్ చూస్తే అన్ని వార్తలు చెప్పుకుందాం. మస్తు పెరిగిన కట్టడాల ఖర్చు, నిండుతోంది కాంట్రాక్టర్ల పర్సు. యశ్వంత్ సిన్హా సారు నామినేషన్, సపోర్ట్ మీద కారోల్ల క్లారిఫికేషన్. గజ్వేల్ కు వచ్చిన రైలు బండి, సార్ ఏపించుకుంటూ ముందుండి. ఏస్కోనని అంగన్వాడి మేడం పెట్టు. హైదరాబాద్ గణేశుడి రూపం ఇదే, 50 అడుగుల మట్టి గణపతి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతానికి పైసలు లేవు, రైతుల లోన్లు మాఫీ చేస్తానికి సందుకల్ల సస్కాన లేదు, దళిత బంధు వంచడానికి పైకానికి తిప్పలైతున్నది, కొత్త పింఛన్లు ఇచ్చుడే లేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుడు ఆలస్యమైతున్నది, కేసీఆర్ కిట్లు ఇచ్చుడు కింద మీద అవుతున్నది, ఉద్యోగులకు టయానికి జీతాలు ఇస్తానికి కష్టమైతున్నది. ఏమనంటే కరోనా చేయబట్టే గల్లపెట్టే ఖాళీ అయింది అని అంటారు సాఫ్ సీదా. కానీ వాళ్ళు పెట్టాలి అనుకున్న కాడ 10కి 20 సుత పెడతారు బరాబర్. ఎట్లనంటే ఇగో గిట్లా సారు ఖర్చులకు అస్సలు వెనకపోడు. ఏం ఖర్చులు అంటే కొత్త బంగ్లాలు కట్టుకునే ఖర్చులు, ఉన్నది గులగొచ్చి కొత్త సచివాలయం కట్టుడు అవసరమా అంటే హే ఎక్కువేం ఖర్చు కాదు, ఉత్త 400 కోట్లే మస్తు మస్తు అవుతాయి అని అన్నారు. డిజైన్ల మీద డిజైన్లు మార్చి దేశమంతా తిరిగి ఎర్ర బండలు తీరుతీరు రాళ్ళు పట్టుకొచ్చి నచ్చినట్టు కట్టిస్తుంటే ఇప్పటికే 1100 కోట్లు దాటింది ఖర్చు. ఇంకా అసలు పనులు ముంగట్నే ఉన్నాయి. సీఎం సార్ ఆఫీసు, మంత్రుల ఆఫీసులు, ఆఫీసర్ల ఆఫీసులు సింగారిచ్చి మంచి మంచి కుర్చీలు, టేబుల్లు, లైట్లు, పార్కులు కట్టాలంటే ఉత్తగైతుందా? బొచ్చాడు ఖర్చు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ బంజారాయిల్స్ లో 7 ఎకరాల జాగల 300 కోట్ల రూపాయలతోటి 1 నెంబర్ టవర్లు కడతామని 700 కోట్లు ఖర్చు పెట్టిరు ఇప్పటికే. లోపల కుర్చీలు, కంప్యూటర్లు, ఆఫీసులు అన్ని పెట్టే వరకు ఇంకెంత ఖర్చు? 6 ఏళ్ల కిందట 125 అడుగులు అంబేద్కర్ సార్ విగ్రహం కట్టిస్తాము, 100 కోట్లు కావాలన్నారు. కట్టుడే అయితలేదు గాని ఖర్చులు అయితే 160 కోట్లు గుంజీరు ఇప్పటికే. ఓపెనింగ్ గానికి అల్కగా 200 కోట్లు చేసేటట్టున్నారు పో. ఇక లుంబినీ పార్క్ పక్క పొట్టి అమరవీరుల స్థూపము 80 కోట్లు చాలు ఖతర్నాక్ కట్టొచ్చు అని ఇప్పుడు 177 కోట్లకు పెంచేసిరు పద్దు. అంటే ముదాలు చెప్పిన దానికంటే 97 కోట్లు ఎక్కువ. ఇంకా ఏవలసిన పని షాన్నే ఉంది కాబట్టి ఇది కూడా 200 కోట్లు చేస్తుండొచ్చు ఎట్లయినా. దావకాన్లు కట్టుడైతే ఇంకా గమ్మతుంది. కటక ముందే 670 కోట్లు పెంచేసిరు ఖర్చు. వరంగల్ లో పెద్ద దావఖాన కడతానికి 1100 కోట్లు చాలని 1250 కోట్లకు పెంచిరు పద్దును. ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల దావఖాన్లు కట్టిస్తానికి 2679 కోట్లు ఖర్చు అవుతుందని ముందే చెప్పి ముగ్గు వయ్యంగానే 3200 కోట్లు కావాలని కొత్త రాగం ఎత్తుకున్నారు. అంటే దావకన్ల పేరు మీదనే 670 కోట్లు పెరిగినాయి ముందే చెప్పిన దానికంటే. మొత్తం లెక్కేస్తే ఏం తక్కువ 2000 కోట్ల రూపాయలు. అవు మరి డిజైన్ల మీద డిజైన్లు మార్చుడు, పనుల్లో అపర్వయేసుడు. ఇకేమున్నది, స్టీల్ రేట్ పెరిగిందని ఒక పారి, సిమెంట్ పిరమైందని ఇంకో పారి, మాల్ దొరకలేదని మళ్ళొక పారి, ఖర్చులు పెంచుడే పెంచుడు. అంత పబ్లిక్ పైకమే నాయే. సార్ ఆర్డర్ వేసుడు, ఆఫీసర్ పైకం పంచుడు. అబ్బా సర్కార్ అంటే గిట్లుండాలని ఇంకిని కొత్త కొత్త బంగ్లాలు, ఆఫీసులు కడితే బాగుండని కాంట్రాక్టర్లు ఫుల్ ఖుషి అవుతుండొచ్చు పో. రాష్ట్రపతి ఎలక్షన్లు అనగానే మనం కూడా ఓటేయాలనేమో, మన ఏలకు సుత ఇంకా అంటిస్తారేమో అని అనుకుంటున్నారట కొందరు. కానీ కాదు, అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే ఓట్లేస్తారు. దాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. అదేంది, ఎట్లా నడిపిస్తారు అనేది మళ్ళీ పది చెప్పుకుందాం. కానీ ఇప్పుడైతే ఈ వార్త చూడరు. రైట్, యశ్వంత్ సిన్హా సార్ కూడా నామినేషన్ వేసిండు రాష్ట్రపతి పదవి కోసము. హిమ్మతిస్తున్న అన్ని పార్టీ లీడర్లు టీఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రి రామన్ వచ్చిండు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆర్ఎల్టీ, డిఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐ, సిపిఎం, ఇట్లా 17 పార్టీలు కలిసి ఈ సార్ను నిలబెట్టినాయి. యశ్వంత్ సార్ ఫస్ట్ లో ఐఏఎస్ ఆఫీసరు, అటెంక బీజేపీల షేరికై సెంటర్ మంత్రి కూడా అయ్యండు. ఆ పార్టీల వడిరా కార్నినుడు మమతమ పార్టీలకు వచ్చి రాష్ట్రపతి ఎలక్షన్ కోసం ఇప్పుడు అందకెళ్ళి కూడా బయటకు వచ్చిండు అన్నట్టు. అయితే కాంగ్రెస్ లో వచ్చిన మీటింగ్ కు మేము రామన్ డుమ్మ కొట్టిన వాళ్ళ, ఇప్పుడు వాళ్ళ తోటి కలిసి నామినేషన్ కార్యానికి వచ్చారు. ఇక ప్రతిపక్షాల గ్రూప్ లో మీరు కూడా కలిసినట్టేనా సార్ అని అడిగితే, చాలా కూటమిలో మేము ఉన్నామని మీకు ఎవరు చెప్పారు? కేవలం కొంతమందితో కలిసి సంతకం పెట్టినంత మాత్రం వారితో కూటమి ఏర్పడి కూటమి అయిపోయింది, దానికి పేరు పెట్టేశారు, అంతా మీరే చేశారు సరే డిసిషన్ అంతా. రాష్ట్రపతి ఎలక్షన్ లో బీజేపీ నోడగొడతానికి ఇప్పటి మందమే ఈ గుంపులో కలిసిరట గులాబీ పార్టీ వాళ్ళు. మరి జాతీయ పార్టీ పెడతాన్నారు, ఏమైంది సారు? తినబోతు రుచులు అడగకూడదు,
తినబోతు రుచులు అడగకూడదు, టైం వస్తుంది, ప్రతిదానికి టైం వస్తుంది. టైం ఎప్పుడు వస్తుందో మరి. ఇక ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము మేడం మొన్ననే నామినేషన్ వేసింది. వచ్చే నెల 10వ తారీఖు నాడు ఓట్లు 21 నాడు లెక్క పెట్టాడు. ఎంపీలు ఎమ్మెల్యేల బలం మీదకెళ్ళి చూస్తే ద్రౌపది మేడమే గెలిచే ఛాన్స్ ఉందట ఇప్పటికైతే. రోడ్డు మీద కర్రే డాంబరే ఎందుకు వేయాలే? అంట్లా ఇంత గులాబీ రంగు కలిపితే కదా. రేషన్ బియ్యం బస్తాలు గా కలర్లనే ఎందుకు ఉండాలే? గులాబీ బస్తాలలో నింపుతామాయే. సర్కారీ స్కూల్ల ఆస్మాన్ లాగు తెల్లంగి ఎందుకు తొడగాలే? మంచిగా పింక్ కలర్ బట్టలు వేసుకోవాలి. ఏహే, పోలీస్ స్టేషన్ కు గులాబీ రంగు అద్దితే ముద్దుగుంటది. ఓ, మా మీద ఊతగానే గరం కాకుర్రి. ముంగట ముంగట గిసోటి డిమాండ్లే ఇనాల్సి వస్తుందేమో మరి. ఇది జనగాం జిల్లాలో జరిగిన అంగన్వాడీ టీచర్ల యూనియన్ మీటింగ్. అందరు సుతా టిఆర్ఎస్ కార్మిక విభాగం సభ్యులే. ఈ సంఘానికి భారతి అనే గ్యాక్క పెబ్బ. అయితే మెడల టిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సార్ జిడ్జు చేసిండు. సరే అని యూనియన్ కండువా వేసుకుంది మేడం. లేలే, యూనియన్ ది కాదు, కేసీఆర్ సార్ బొమ్మ కారు గుర్తున్న పార్టీ కండువానే వేసుకోవాలని సారు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నోళ్ళు పార్టీల కండువాలు కప్పుకోవద్దని ఎంత చెప్పినా ఎమ్మెల్యే గారి ఇంటే ఒట్టు. చాలా సేపే బయస్ నడిచింది. మనిషికో దిక్కనే వరకు సప్పుడు కాకుండా కూర్చుండు సారు. ఆ, ఇక రేపు సర్కారు జాబులు చేస్తోళ్ళంతా టిఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకోవాలి, జేబుకు కారు బొమ్మ పెట్టుకోవాలి, పార్టీ మీటింగ్ లకు తప్పకుండా రావాలని కండిషన్లు గిట్ల పెడతారేమో. టిఆర్ఎస్ లో పెద్ద సారు ఎంత చెప్తే అంత. టికెట్ గాళ్ళకే అంటే గాళ్ళకే, పదవి గీళ్ళకే అంటే గీళ్ళకే. ఇంకో మాట ఉండదు, ఇంకో లీడర్ మాట్లాడాడు. ఏదున్నా కడుపులో దాచుకోవాల్సిందే, కావాల్సిన వాళ్ళ ముంగట చెప్పుకొని బాధపడాల్సిందే. తెలంగాణ రాకముందు ఎట్లుండేనో కానీ వచ్చినాక సార్ సీఎం అయినాక తరీఖ అయితే గిట్ల ఉన్నది. కానీ ఏ లీడర్ అయినా రాజకీయాలకు వచ్చేదే పదవుల కోసాని కాయే. గాఢ దెబ్బ పడుతుంది అని అనిపిస్తే కొందరు అస్సలు ఊకోరు. ఇగో గీళ్ళ లెక్క. ఏహే, అంబేద్కర్ చౌరస్తాగ్రా చూసుకుందామని జూపల్లి కృష్ణారావు సారు ఆడికెందుకు సీదాని ఇంటికే వస్తానే హర్షవర్ధన్ రెడ్డి సారు. వస్తావా దాని ఇంట్లో ఏటింగు వస్తున్నా చూడన ఆయన బయలుల్లుడు. ఈడ్చి పెడితే ఈ రంగం ఆడేటట్టున్నారని పోలీసులు ఎమ్మెల్యే గారిని ఆగబట్టుడు. అరెస్ట్ చేసి కాలు రగ్గకుండా పెడితే కార్యకర్తలు అడ్డం పడి బండి ముంగటి గదలనీయలే. అందరినీ గుంజేసి బండి దంచకపోయినరు. రాని ఏదో ఒకటి దిలాల్సిందేనని జూపల్లి సార్ పగటిల దాకా ఎడింగ్ చేసిండు. పిలిచింది నువ్వు, రాంది నువ్వు, చర్చ జరిపించుకోకుండా డ్రామాలు ఆడుతున్నది నువ్వు. అంబేద్కర్ చౌరస్తా గ్రామం అంటే ఇంట్లో దాచుకున్నాడు నాయన, ఇంటికి వస్తాను రాలేదని ఈయన. ఇద్దరు కూడా కార్ పార్టీ లీడర్రే. కాకుంటే కాంగ్రెస్ టికెట్ మీద నిలబడి జూపల్లి సార్ నోడగొట్టి కారెక్కిండు హర్షవర్ధన్ రెడ్డి సారు. అప్పటికెళ్ళి ఇద్దరు కసలు వర్తలేదు. డెవలప్మెంట్, అవినీతి మీద సవాళ్లు వేసుకుని ఆయతరం పూట చర్చని పెడితే గిట్ల రచ్చ అయ్యింది. సొంత పార్టీ లీడర్లు రోడ్ల మీదకి వచ్చి గింత కీసులాడుతున్నా కొల్లాపూర్ కొట్లాట మీద పార్టీ పెద్దలు అయితే సప్పుడు చేస్తలేరు. ఆఖరికి కాంగ్రెస్ లకెళ్లి కారెక్కిన లీడర్ కి మొత్తిస్తారో, ఫస్ట్ కెళ్లి పార్టీలు ఉన్న లీడర్ ను పట్టించుకుంటారో తెలియదు. కానీ మొన్న తాండూల్ర పట్నం మహేందర్ రెడ్డి సారు, పైలట్ రోహిత్ రెడ్డి సార్ పొట్టు పొట్టు తిట్టుకుంటే ఇప్పుడు కొల్లాపూర్ లీడర్లు. నకరికల్లో కూడా లింగన్నకు వీరేశ్ అన్నకు, పాలేలర తుమ్మల సార్కు, ఉపేందర్ రెడ్డి సార్కు పురి కలుస్తలేదు. ఏరే పార్టీలో ఎవరు ఉండనియకుండా రప్పరప్ప గుంజే వరకు కాలర లోడ్ పెరిగి పాతోళ్లకు కొత్తోళ్లకు వడిరాక పబ్లిక్ లకు వచ్చి పతాపం చూపిస్తారు అన్నట్టు. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కళ్ళ నియోజకవర్గంలో ఏదో ఒక తక్లీఫ్ ఉండనే ఉంటుంది. మీదికెళ్ళి పైసలు వస్తలేవని కొందరు, తిరిగే తీర్వాటం లేదని కొందరు, లాపర్వాతోటి కొందరు పట్టించుకోరు. కానీ ఓ 3 నియోజకవర్గాల కథ అలాగుంటదబ్బా. ఆడికి అడిగినంత పైకం పోతుంది, ఏదంటే అది శాంక్షన్ అవుతుంది, కాదు లేదు అనే ముచ్చటే వినబడది. కడమ 2 నియోజకవర్గాల గురించి మళ్ళా పరి చెప్పుకుందాం, కానీ ఇప్పుడైతే ఇది చూడుర్రి. గజ్వేల్ కు రైలు వచ్చిన మురిపం మరి. గందుకే మంత్రులు ఆఫీసర్లు పూలు చల్లి ఎల్కని చెప్పారు బండికి. మెదక్ జిల్లా మనోహరాబాద్ కెళ్లి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి దాకా పట్టాలు వరుస్తున్నారు. నడిమిట్ల గజ్వేల్ ఉంటది. ఇక్కడ ఎరువుల రేక్ పాయింట్ పెడితే ఆంధ్రకెళ్లి గూడ్స్ బండి వచ్చింది ఫస్ట్. దేశంలో ఇంత ఫాస్ట్ గా
గజ్వేల్ అంటే కేసీఆర్ సార్ ఇలాకా మరి. ఆల్రెడీ గజ్వేల్ చుట్టూర రింగ్ రోడ్డు, ఊళ్ళ ఎడల్పు రోడ్లు, గల్లీల సక్కటి సడకులు, అందమైన పార్కు, పెద్ద దవాఖాన, పవేటోలు పరిశాన అయ్యేటట్టు స్కూళ్లు, కాలేజీలు, సక్కటి ఆడిటోరియం, వైకుంఠ ధామం, ఏది కావాలంటే అది అవుతుంది. ఏడేళ్లలో 430 కోట్లు పంపిండు మరి సొంత నియోజకవర్గానికి. రెండు మాటల ఎమ్మెల్యే చేసినందుకు సెంట్రల్ లో నాత్ర పెట్టి ఏకంగా పట్టాలు పర్పించి రైలు బండి రప్పించిండు గజ్వేల్ కు. అంతటా రైలు బండ్లు కాకుండా సీఎం చేసిన కడమ నియోజకవర్గాలలో సక్కటి రోడ్లు వేపించినా చాలు ముందే ఆనకాలము. భూకబ్జాలు ఆగుతాయి, రిజిస్ట్రేషన్లు దబ్బునైతాయి, ఎవ్వరికి సుతా ఏ కాణా లంచం ఇవ్వాల్సిన పనే లేదు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లోనే వివరాలు చూసుకోవచ్చు అని గొప్పగా చెప్పిండ్రు సర్కారోళ్ళు. గెట్టు పంచాదులు పోతాయి, పాలోల కొట్లాటలు ఉండయి అని చెప్తే ఎంతో మురిసిపోయిండ్రు. దేని గురించి చెప్తున్నాను అర్థమైందా? అదే ఊర్ను మింగింది మరి ధరణి. ఆదిలాబాద్ జిల్లా సావర్గం ఊరోళ్ళంతా 25 ఏళ్ల కిందట ఒకరు కాడ భూమి కొని ఇండ్లు కట్టుకున్నారు. కానీ ఎవ్వరికి రిజిస్ట్రేషన్ లేవు, బాండ్ కాగితాల మీద రాసుకున్నారట. ఏమంటా ధరణి వచ్చిందో, అనుభవదారుల కాలం తీసేసే వరకు భూమి పాత ఓనర్ పేరు మీదే చూపిస్తుందట. ఈగేముంది, ఊరు మొత్తం నాదే, ఖాళీ చేయాల్సిందే అని ధమ్కి ఇస్తుండట మీ నాయన. పట్టేదారుడు వచ్చి ఇవి మీ పట్ట మీ ల్యాండ్ కాదు, జేసీబీ వేసి కుల కొట్టేస్తా, బెదిరించుడు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. కలెక్టర్ ఆఫీస్ కాడికొచ్చి గోసంతా చెప్పుకున్నారు, ఎట్లా న్యాయం చేస్తారో. ఇక మైబాద్ జిల్లా నారాయణపురంలో సుతాయి ఇంతే ఏండ్ల సంధి దున్నుకుంటున్న భూములు ఫారెస్ట్ వాళ్ళే అని ధరణిలో చూపిస్తుందట. చెల్, మా భూములకు మాకే పట్టాలు చేయాలని తహసీల్దార్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాను కోతుంటే ఊర్లోనే ఆపేసిండ్రు పోలీసులు. చాలా మందికి గిసొంటి తిప్పలే, సర్వే నంబర్ల తప్పులు, భూముల వివరాల తప్పులు, పేర్ల తప్పులు, ఎక్కువ తక్కువలు, ఆఖరికి ఊర్లకు ఊర్లనే ఏరేటోళ్ళకు రాసిస్తుందంటే ధరణి కథ ఎట్లున్నదో చూడుర్రి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీ జోరు పెంచుండ్రులా ఈ నడుమ. ఏడ తిప్పలుంటే అడిగి పోతున్నారు, సర్కారును నిలదీస్తున్నారు, పబ్లిక్ గోసలు ఇంటున్నారు, ఏరే పార్టీలోనూ గుంజుతున్నారు. పార్టీల గ్రూపులు అలకలు బొచ్చడున్నా ఏదో ఒకటి పెట్టుకొని అయితే పబ్లిక్ లో ఉండడానికి తిప్పలు పడుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం చేసిండ్రంటే, అగ్నిపత్ ఆపేయాలి, అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయాలని దీక్షలు పట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి సారు, జిల్లాలలో కడమ లీడర్లు కూర్చున్నారు దీక్షల. గాలొల్లిలో ఒకళ్ళు కాలం చేస్తే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు శివరాజకీయం చేసిండ్రని గరమైండు పిసిసి అధ్యక్షుడు. ఆనాడు శవాన్ని మోయడానికి పార్టీ జెండాలు కట్టి పాడైన భుజాల మీద మోసినావు కదా దరిద్రుడా, ఇవాళ 60-70 మంది యువకులు చెర్లపల్లి జైల్లో మగ్గుతుంటే వాళ్లకు బెయిల్ ఇప్పించాల్సింది పోయి. గమ్మతేందంటే ఏడ దీక్ష పెట్టినా ఏదో ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళ నడుమ. ఎమ్మెల్యే టికెట్ల పోటీ లైన్లు ఉన్న వాళ్ళు పోటీలు పడి దీక్షలు పట్టిండ్రు వాళ్ళకంటే మేమే ఎక్కువ చేయాలని. ఒకళ్ళు టెంట్లు వేసిన కాడ ఇంకోళ్ళు వచ్చి కూర్చున్నారు, ఫ్లెక్సీలు పెట్టే కాడకి స్లాటలే. అగో ఉత్తమ కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా పుస్తీలు పట్టిండ్రు. మీటింగ్ ఏదైనా రచ్చ రచ్చే, ఎంతైనా కాంగ్రెస్ పార్టీ కదా, గ్రూపులు కొట్లాటలు లేకుంటే లీడర్లకు కార్యకర్తలకు చిన్నతనం అనిపించేటట్టుంది. మళ్ళా నాగ చతుర్ముఖ వినాయకుడు, కైలాస విశ్వరూప మహాగణపతి, త్రిశక్తిమయ మోక్ష గణపతి, శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి, శ్రీ చండీకుమార అనంత మహాగణపతి, శ్రీ సప్తముఖ గణేశుడు, ద్వాదశ ఆదిత్య మహాగణపతి, ధన్వంతరి నారాయణ మహాగణపతి, ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో గోలుసుకున్నాము వినాయకుణ్ణి. ఇక ఈ తాపకు ఎట్లుండంటే, 5 తలలు 10 చేతులతోటి పంచముఖ మహాలక్ష్మి గణపతి రూపం, కింద లక్ష్మీమాత, మూషికుడు, కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవి. హౌ కైరతబాద్ బడా గణేశే, ఈ తాపకు ఈ రూపంలో చూడబోతున్నాం. 50 అడుగులు మట్టి గణపతిని వెడుతున్నామని పోస్టరు బయటికిడిచిండ్రు కమిటోళ్లు. ఎప్పట్లెక్కనే ట్యాంక్ బండ్లనే నిమజ్జనం చేస్తారట. 2 వారాల కిందనే కట్టెపూజ చేస్తే పనులు చాలు చేసిండ్రు. రాజస్థాన్ కెళ్లి మట్టి తెచ్చి అద్దినట్టు తయారు చేస్తారట ఈ గ్రహం. ఖైరతాబాద్ లా గణపతిని వెట్టబట్టి 68 ఏండ్లు, ఒక్క అడుగుతోని చాలయ్యి 61 అడుగులకు పెరిగి అతనికా తగ్గుకొస్తున్నాడు. పోస్టర్లనే ఇంత ముద్దుగున్నాడంటే ఇక తయారు చేసి రంగులద్దినాక ఇంకెంత ముద్దుగుంటాడో కదా.
ఆడ తీరేటట్టు లేకుంటే ఎమ్మెల్యేను కలుస్తారు, ఆడ కూడా పని కాకుంటే మంత్రి సార్కి అడిగి పోతారు, ఆడ కూడా న్యాయం జరగకుంటే ఇక చెప్పుకోవాల్సింది ఎవరికి? ముఖ్యమంత్రి సార్కే కదా. సార్ ఒక్క మాట చెప్తే నిమిషాలలో పని అయిపోతుందని గట్టి నమ్మికతోటి వీళ్ళు బయలెళితే గొర్ర గొర్ర గుంజుకొచ్చుడు, డీసీఎం లెక్కిచ్చుడు, తప్పించుకపోతే ఏంటి వాడు? అగో పోలీస్ మేడం మెడబట్టి ఎట్లా గుంజుతున్నదో. కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం మూరోళ్ళు చెలో ప్రగతి భవన్ కార్యం పెట్టుకుంటే చెలో నాడు పోలీస్ స్టేషన్ కార్యం పెట్టిండ్రు ఇల్లు. పోడు భూముల పంచాయతీ దెంపి పట్టాలు ఇయ్యాలి, ఊర్ల తిప్పలు తీర్చాలనేది మనోళ్ళ డిమాండ్. ఆంధ్ర తెలంగాణ బార్డర్లుండే ఊరిది. హైదరాబాద్ కు 360 కిలోమీటర్లు. బియ్యము ఉప్పు పప్పులు బోర్లు బట్టలన్నీ మూటగట్టి గులాబీ బ్యానర్ తోటి సీఎం సార్ కు జిందాబాద్ లు కొట్టుకుంటూ బయలుదేరింద్రంతా. పార్టీ బ్యానర్ పట్టుకుంటే ఏమన్నారు అనుకున్నారేమో పాపం. ఆనల్ వడవట్టే, ఫారెస్ట్ వాళ్ళేమో భూములు దున్ననిస్తలేరు, సర్కార్ వాళ్ళేమో పోడు భూములకు పట్టాలు ఇస్తలేరు. లెక్కకైతే సారే ఊర్లలోకి వచ్చి ప్రజా దర్బార్లు పెట్టి పట్టాలు ఇస్తాని ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా చెప్తాడు. సీఎం సార్ కు మా కాడకొచ్చే తీరువటం లేనట్టుందని ఈ ఇల్లే ప్రగతి భవన్ కు పోదామంటే ఇగో గింత పని అయింది. హెల్మెట్ పెట్టుకోకుంటేనో, బండి మీద ముగ్గురెక్కి ఉరుకుతేనో, లైసెన్స్ లేకుంటేనో, సిగ్నల్ పడ్డాక బండి దంచుతేనో, ఫోన్ మాట్లాడుకుంటే డ్రైవింగ్ చేస్తేనో, సుక్కేసి బండి కిక్కు కొడతానో, రోడ్డు మా తాత జాగిర్ అన్నట్టు దంచుకపోతేనో ఫైన్లు పడుతూ ఉంటాయి. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా ఇంకో రూల్స్ తా ఉంటుంది, అది ఎప్పుడో ఒకసారి బయటికి గుంచి ఇగో గిట్లా బెండు తీస్తారు. చిన్న పొడవు లేదు కదా, మొత్తం సైలెన్సర్లే. ఆటో వరుస ఇటో వరుస నడమల రోడ్డు రోలరు, చుట్టూ ట్రాఫిక్ పోలీసులు. ఇక రోలర్ చాల్ చేసి సైలెన్సర్లను దొక్కిస్తూనే ఉండ్రు పట్ట పట్ట. జర్రసేపట్లో తుక్కు తుక్కైనాయి. అన్ని కూడా బగ్గ సౌండ్ వచ్చే సైలెన్సర్లే. బండ్లకు కంపెనీలు ఇచ్చిన తీసేసి గివ్వి తగిలించుకొని తిరుగుతున్నారట. ఆంధ్ర విశాఖల 631 బండ్లు దొరకబట్టి సైలెన్సర్లను ఊడవీకిచ్చి ఇట్లా దొక్కిచ్చిండ్రు పోలీసోళ్ళు. ఫైన్లు రాసి ఇడిచిపెడితే మళ్ళా అవే ఫిట్టింగ్ చేస్తారని గీ ఉపాయం చేసిండ్రట. మన పట్నంలా పక్క రాష్ట్రాల సుత గట్టిగానే నజరేసిండ్రు సప్పుడెక్కువ చేసే సైలెన్సర్ల మీద. కానీ బండ్లు పట్టుకొని కేసులు పెట్టుడు, సైలెన్సర్లు పోతం పెట్టుడు, ఇదంతెందుకు సార్లు? తయారు చేసే కంపెనీలకే పర్మిషన్ ఇవ్వకుంటే గీ తిప్పలే ఉండేవి కదా. ఇప్పుడు మీకు వార్త చూపిస్తాము. వామ్మో, ఈ పబ్లిక్ ఏం పనిలేదా? ఇంకేనా దొరకయ్యా? గంత రిస్క్ తీసుకున్న అవసరమా? నాతోడైతే కాదబ్బా అని అంటారు. కానీ ఆఫరో అగ్వనో అంటే మీరు సుత ఆ లైన్ల ముంగట్నే ఉంటారు. అట్లా అని అందరు కాదు, కొందరైతే పక్క. ఇంతకు మనం చెప్పుకునే వార్త ఏంటంటే, రోడ్డు మీద లైనే, లోపట లైనే, ముంగటి ఓతట్టే లేదు. గుడి ముంగట్నో, సినిమా టికెట్ల కోసం టాకీస్ కాడనో కాదు లో, ఇంట్లోకి కావలసిన బట్టలు సామాన్లు కొనటానికి. బెంగళూరులో ఉన్న ఐకియా సెంటర్ ముంగట గీతీర్ల లైన్లు కట్టిండ్రు. ఏం ఆఫర్ పెట్టిండ్రో అనుకునేరు, ఆఫర్ లేదు ఏం లేదు. 4 రోజుల కిందనే ఇడ కొత్తగా దుక్నం తెరిచిండ్రు. ఇడికి పోతే అన్ని ఒక చోటనే దొరుకుతాయి. బగ్గ పేరుపోయిన దుక్నం, పలానా చోట కొండమంటేనే పబ్లిక్ నిల్వానొచ్చిండ్రట. దుక్నంలకు పోతానికే 3 గంటల మీద టైం పడుతుందంటే సూడురిగా. అయినా సరే అట్లనే నిలబడుతున్నారు. మీ అంతా ఉత్తమ కస్టమర్లు దొరుకుడు మా భాగ్యం, కానీ మేం కూడా ఏం చేయలేం. కాళ్ళు నొచ్చేదాకా ఓపుకుంటే నిలబడుర్రి, లేదంటే ఆన్లైన్ లా కొనుక్కోరని సాటింపేసిండ్రు దుక్నపోళ్ళు. ఇంటి పక్కకు దుక్నమున్నా ఆన్లైన్ లా ఆర్డర్లు తెప్పించుకునే కాలంలా ఇన్ని గంటలు ఏటింగ్ చేసి ఈడనే కొనాలి అనుకుంటుండ్రంటే వీళ్ళ ఓపికకు మొక్కాలేపో. అబ్బా ఆకలైతున్నది, వాతావరణం సల్లసల్లగా ఉన్నది, గరం గరం బువ్వ దీన్ని జల్దిన బజ్జుంట అని చాలా మంది అనుకుంటారులే. అంతా మన చేతుల పనే, ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. కూర రుచి అనిపించకుంటే ఇంకోటి వండుకోవచ్చు. ఇంత సౌలతి మనకు మాత్రమే, జీవరాశికి అయితే అసలు కాదు.
గుద్దుడు గుద్దుతే దెబ్బకే కూలిపోయింది ఒంటరా గోడ. హబ్బరకొండో ఏనుగున్నది కదా, తొండం లోపటికి పెట్టి మొత్తం సగవెడుతుంది ఏమన్నున్నాయా అని. గిన్నెలు బోళ్లు అన్ని కింద పడేస్తుంది. ఏ అన్ని కాలి గిన్నెలే ఉన్నట్టున్నాయి కదా, ఇట్లా కాదని ఇంకింత వలగొట్టింది గోడ. ముందుకు పోయి దేవులాడుతుంది, మూలకు మూటలు కనిపించినాయి. హౌ బియ్యం మూటనే తొండంతోని లేవట్టుకొని ఎట్లొచ్చిందో అట్లెళ్ళిపోయిందిగా. పాపం ఎంత ఆకలైందో. తమిళనాడులా ఓ ఊర్లా అడవులకెళ్ళి చక్కగా గీ ఇంటికొచ్చింది రాత్రి. ఒంటరలా ఏం వాసనొచ్చిందో. గోడ వలగొట్టి ఎంత తిప్పలబడ్డా ఏం దొరక్క బియ్యం ముఠ ఎత్తుకుపోయింది ఆఖరికి. పప్పులో పల్లీలో అయితే బుక్కును, బియ్యంతోని ఎట్లా ఆకలి తీర్చుకుంటదో గాని దినామింత అడవులు పోతం పెడుతుండే వరకు గాసం దొరక్క ఇట్లా ఊర్ల మీద పడుతున్నాయి ఆఖరికి. ఇక ఇవి ఇలానే తీన్మార్ వార్తలు ఉంటా మరి.